ఎవరు పోతుర్రు? మూసి ప్రాంతాల్లో గోళ్ళు పోతుర్రు, అడ్మినిస్ట్రేషన్ పోతుంది. వీడు బాధపడి టీఆర్ఎస్ పార్టీని బెదిరించుకుంటా అలా భుజం మీద బందుకు పెట్టి కాల్చుతుండు ఎవరిని? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యేలాంటి వరకు పోయిందా? అయినా హైడ్రా పోయిందా ఏమన్నా? ఒక బుల్డోజర్ అటు పోయిందా ఓల్డ్ సిటీలకి? కళ్యాణ లక్ష్మి గుడి లెక్క అలాది ఉంటుంది కదా ఒకటి తురుకోలేదు. వాళ్ళకు కూడా తులం బంగారం ఇస్తారా? వస్తుంది కదా. మన ఒకటి మన దేవుల మీద కొట్టేసాడు, అల్ల మీద కొట్టేసాడు రేవంత్ రెడ్డి. పడుతుందా? మన దేవుడు దేవతలను ఎవరైనా వదిలినానే వచ్చిందా లిస్టు? ఒక్క దేవుడిని దేవతను వదిలే అల్ల మీద వేసిండా? మరి టోపీలు పెట్టి స్పీచ్లు ఇస్తారు కదా రేవంత్ రెడ్డి, టోపీలు పెట్టి స్పీచ్లు ఇయలే. మరి అప్పుడు అప్పుడు కూడా మన దేవుడే కాదు కొత్త. ఇవి కూడా సగమే, సగం కూడా లేవు. ఇవి భద్రాద్రి రాముడు, సరస్వతమ్మ, జోగులాంబ, సిద్దులగుట్ట, కొమరెల్లి మల్లన్న, యాదగిరిగుట్ట, లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజన్న, అనంత పద్మనాభుడు, ఇంకా చానున్నాయి. వరంగల్ వే భద్రకాళి ఏడికి పోతే ఆ దేవుళ్ళ పేరు వేసిండు. మరి షాది ముబారక్కి అల్లా మీద వేసినావా? అవుట్ వేసినావా? సమక్క సారక్క నిష్పెట్లే వెయ్యి స్తంభాల గుడి. కేసీఆర్ డైలాగులన్నీ దాటేస్తున్నాడు ఈయన. కేసీఆర్ ఇగో నేను ఇట్లా పోతా, అదేది ఈ హుజూరాబాద్ బై ఎలక్షన్ అప్పుడు పెట్టిడు కదా దళిత బంధు, ఇంత పెద్ద చెక్ పట్టుకొచ్చారు. ఇక నేను ఇట్లా స్టేజ్ దిగి పోతా టకటక టకటక పడిపోతాయి అన్నాడు పైసలు 10 లక్షలు. ఈ కేసీఆర్ మించిపోతుండే రేవంత్ రెడ్డి. ఇన్ని రోజులు మిత్రుడు మిత్రుడు అంటుండే, ఇప్పుడు మిత్రుడు అంటుంది కూడా సిగ్గైతుంది నాకు. వాడు పాదయాత్ర చేస్తాడు కేటీఆర్ చేసి. మేము ఉన్నప్పుడు దళిత బంధు ఎక్కడొచ్చిందే? ఎవరికి వచ్చింది? ఏ దళితుడికి వచ్చింది దళిత బంధు? ఏ దళితుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది? ఏ దళితుడికి 3 ఎకరాల పొలం వచ్చింది? పాదయాత్ర చేస్తాడు, దాని వెనుక స్టోరీ ఉందండి. అది కూడా ఏంది? భవిష్యత్తులో చేస్తా అన్నాడు. అవునా? అంతేనా? రేపటి నుంచి చేస్తానడా భవిష్యత్తులో చేస్తానడా? నేను పేపర్లో చదివింది అయితే భవిష్యత్తులో పాదయాత్ర అన్నాడు. ఎందుకు రేపటి నుంచి చెయ్యి? అసలు కేసీఆర్ది ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది. తర్వాత ఎవరు రావాలండి? అందరికంటే సీనియర్ లీడరు, మొదటి రోజుకి వెళ్ళి ఉద్యమంలో ఉన్నాడు ఓళ్ళు హరీష్. హరీష్ రావు పాదయాత్ర ప్లాన్ చేస్తున్నాడు. హరీష్ రావు పాదయాత్ర ప్లాన్ చేస్తున్నాడని కేసీఆర్ తర్వాత నాయకత్వం లొల్లి వాళ్ళ ఇంటి లొల్లిది అని ఈయన ముందు డిక్లేర్ చేసేసిండు. అది వాళ్ళిద్దరు పంతల పంచాయతీ, కుటుంబ పంచాయతీ. ఇప్పుడు ఆయన కావాలన్నా కేసీఆర్ తర్వాత నాయకుడు, లేదా దొరల పాలన లేక పెద్ద తర్వాత చిన్న దొర రావాలనా, వాళ్ళిద్దరి మధ్యలో బతుకమ్మ రావాలని ఈమె రావాలనా? ఈ పంచాయతీలు ఒల్లిలా హరీష్ ప్లాన్ చేస్తున్నాడని పాదయాత్ర ఈయన ముందే డిక్లేర్ చేసాడు. రేపటి నుంచి నడుస్తా అంటాడు అని వద్దన్నాడా ఈయనని?